పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయంలో మూలధన విలువ ఇంటి పన్నులపై చింతలపూడి నగర పంచాయతీలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఇంటి పన్నుల వసూలుపై కమిషనర్ వెంకటేశ్వరరావు అభిప్రాయాలు తెలుసుకున్నారు. కమిషనర్ సిహి వెంకటేశ్వరరావు ఈ రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చింతలపూడి ప్రజలకు అలాగే మా ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అలాగే మా ఎమ్మెల్యే ఉన్నమట్ల విజయ గారికి ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరిగిన క్యాపిటల్ వాల్యూ ఒక న్యూ ట్యాక్సెస్ విధానంలో మనం ఇవాళ అవగాహన సదస్సు పెట్టుకున్నాం. ఆల్ పార్టీస్ అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఎన్జిఓస్ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం రెండు విధానాలు పూర్వం నాలుగు డివిజన్ల నుండి కమర్షియల్ ఇండస్ట్రీస్ స్లమ్ అలాగే రెసిడెన్షియల్ అని ఈరోజు రెండు విధానాలతో ప్రభుత్వం రూపకల్పన చేసిన న్యూ క్యాపిటల్ విధానంలో ఒకటి నివాస ప్రాంతాలు నివాస భవనములపై పన్ను నివాసేతర భవనాలపై పన్ను అనే రెండు భాగాలు ఒకటి రెసిడెన్షియల్ ఒకటి నాన్ రెసిడెన్షియల్ అలాగే ఖాళీ స్థలాల మీద పన్ను 0.15, 0.30, 0.20 విధానంలో మూడు విధానాలుగా ముందుకెళ్తున్నాం. దీని కార్యక్రమం 1000 రూపాయలు మినిమం పన్ను ఉంటే 150 రూపాయలు రెసిడెన్షియల్ అలాగే 1000 రూపాయలు ఉంటే నాన్ రెసిడెన్షియల్ 300 పన్ను రేజ్ అవుతుంది అలాగే 20% ఖాళీ స్థలాలకి పన్ను విధానంలో ముందెళ్తాం. మన పంచాయతీ విధానం నుంచి మున్సిపాలిటీ విధానంలోకి వచ్చే రివిజన్లో భాగంగా ఇదే ప్రథమం జరుగుతుంది. ఆర్థికంగా ఎక్కువ భారం కాకుండా ఈ విధానంలో మనం చాలా ప్రజలకు ఆమోదంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ తీర్మానంలో ప్రజలకు అవగాహన చేయడం జరిగింది. దీన్ని ప్రజలు గ్రహించి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటూ మన చింతలపూడి ఆరోగ్యవంతమైన చింతలపూడిగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ జై. ఎలక్ట్రానిక్ మీడియా వారికి స్వాగతిస్తూ మనం ఈరోజు జరిపే కార్యక్రమానికి ముఖ్యంగా క్యాపిటల్ వాల్యూ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరికి దీన్ని అమలు జరుపుతానికి 2020 నవంబర్ 24 ఈ ఒక జీవోని అమలు జరుపుతూ జరిగింది. ఇందులో భాగంగా ఆల్రెడీ